ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నిత్య ప్రచారంగా అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుని వెళ్తున్నామని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజదేశండే తెలిపారు కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ కోదండరామ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న అయ్యప్ప భక్తులకు సమితి అండగా ఉంటుందని ఎవరైతే దర్శనానికి వెళ్లలేదని పేద అయ్యప్ప భక్తులను శబరిమల దర్శనానికి ఉచితంగా పంపుతున్నామని అన్నారు పూజలకు అన్న ప్రసాదానికి పరిమితం కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు సమితి తరపున సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేసవి కాలంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియచేశారు ఏపీ సమితి అధ్యక్షుడు వెంకటరెడ్డి అధ్యక్షతన కడపలోనేడు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుండి సమితి సభ్యులు విచ్చేస్తున్నారని తెలియజేశారు దర్శన విషయంలో అయ్యప్ప స్వామి భక్తులు ఎటువంటి అపోహలు నమ్మవద్దని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని అన్నారు శబరిమల ఆలయానికి డెబ్భై శాతం తెలుగు ప్రజలు వెళ్తున్నారని తెలిపారు వచ్చే ఏడాది నుండి శబరిమలలో సమితి తరఫున వాలంటీర్ సేవలు అందిస్తామని అన్నారు దేశం నలుమూలల అయ్యప్ప స్వామి దీక్ష గురించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నామని ఇంటి నుండి పాదయాత్రగా వచ్చే భక్తులకు శబరిమల ఆలయంలో తగిన ఏర్పాట్లు చేయాలని వేల కిలోమీటర్ల పాదయాత్రగా దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించాలని తెలిపారు శబరిమలలో ప్రమాదవశాత్తు ఎవరికైనా ప్రాణహాని జరిగితే వారిని ఇంటికి చేర్చే వరకు దేవస్థానం బోర్డు బాధ్యత తీసుకోవాలని కోరారు శబరిమలకు ఇతర ఆలయాలకు పోటీ కాదని ఇరుముడి అనే కార్యాన్ని శబరిమలలోనే విప్పాలన్నారు ధార్మిక కార్యక్రమాన్ని నలు దిశలా చాటి చెప్పేందుకు సమితి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలియజేశారు ఈరోజు వారు పిలిపించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు ఈరోజు రావాలని చెప్పేసి మీరందరు తెలుసు ఇదే మీడియా అధిక ప్రచారం వల్ల వర్షాలు అని చెప్పడం వల్ల కొంత మనం కలవలేక పోవచ్చు కానీ కానీ వాతావరణం మాత్రం ఈరోజు ఆనందంగా ఉంది అయ్యప్ప ఉన్నాడు అని నిరూపించడానికి ఈ వాతావరణమే సాక్షి అని మళ్ళొకసారి మనం ఆలోచిస్తున్నాం అనుకున్నాము అని అంటే అయ్యప్ప ఉన్నాడు అన్నట్టే ఈరోజు జరగాలి అని అనుకున్నాం చాలామంది వచ్చారు చాలా చోట్ల నుంచి మనకు వచ్చారు ఇంకా మనకు వస్తూ ఉన్నారు సాయంకాలానికల్లా మన పూర్తి స్థాయిలో మనం ఈ కార్యక్రమాన్ని నిలబెడతాం దేవస్థానానికి మేము ఇచ్చిన ముఖ్యమైన విన్నపం ఏంటంటే రోజుకొక వార్త ఒకరోజు దేవస్థానంలో వర్చువల్ క్యూ ఉందని మర్నాడు తత్కాలు ఉందని అక్కడికి డైరెక్ట్ ఉంటుందని ఏదైతే భయభ్రాంతులు చేసి ఈ వాట్సాప్లలో మనం పెడుతున్న మెసేజ్ని ఎవరూ నమ్మకండి వాట్సాప్లో పెట్టే మెసేజ్లన్నీ కూడా ఏంటంటే అది అప్డేట్ అనేది మాత్రం ఉండదు ఎవరికి ఏ రోజు నచ్చుతుందో ఈ మధ్యనే ఒక స్వామి ఎవరో పోయారు అని చెప్పేసి అక్కడ పెట్టారు అది రి రియల్గా చూస్తే అది మూడు సంవత్సరాల కింద వార్త అది ఈరోజు మనం చూడంగానే అది ఈరోజు వార్త అన్నట్టుగా ఉంటుంది